సాధారణంగా దూడలు నాలుగు కాళ్ళు ఓ తలతో పుడతాయి. కానీ తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో మాత్రం అరుదైన లేగదూడ జన్మించింది. ఆరు కాళ్లతో అది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దానిని చూసేందుకు చుట్టుపక్కల జనం భారీగా క్యూ కట్టారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం రామపర్తి గ్రామానికి చెందిన ఓ రైతు ఇంట్లో ఆరు కాళ్లతో వింతదూడ జన్మించింది. ప్రతి రెండు కాళ్ల మధ్యలో మరొక కాలు ఉండటంతో మొత్తం ఆరు కాళ్లతో జన్మించింది. ఈ విషయం ఆ నోట ఈ నోట ఊరంతా తెలిసింది. దీంతో ఈ వింత దూడను చూడటానికి జనం క్యూలు కట్టారు. జన్యుపరమైన లోపాలతో ఇటువంటి దూడలు పుడతాయంటున్నారు పశువైద్య అధికారులు. ఇందులో వింతేమీ లేదంటున్నారు. సాధారణంగా ఇలా వింత రూపాలలో జన్మించిన పశువులు ఎక్కువ కాలం బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు.